హాయ్ ఉదయ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. ఈ వీడియో మొత్తం కూడా టైప్స్ ఆఫ్ యాంటీనాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టెలివిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం టైప్స్ ఆఫ్ యాంటీనాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, హాయ్, ఐఎమ్ బిఎస్. లెట్స్ బిగిన్ ద షో. టైప్స్ ఆఫ్ యాంటీనాస్. ఈ టైప్స్ ఆఫ్ యాంటీనాస్ గురించి తెలుసుకోబోయే ముందు మనం యాంటీనా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ యాంటీనాస్ గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను. మీరు కానీ మీ వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఓకే, యాంటీనాస్ అంటే సింపుల్గా ఒక మొక్క చెప్పాలంటే, యాంటీనాస్ వర్కింగ్ విత్ ద యాక్సలరేషన్ అండ్ డిజలరేషన్ ఆఫ్ ద చార్జెస్ ప్రొడ్యూస్ ది ఈఎం వేవ్. ఈ చార్జెస్ అనేది యాక్సలరేట్ అవుతూ ఉంటే సో దాని నుంచి ఈఎం వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాంటీనాస్ ఆర్ వైర్లెస్. ఎందుకంటే వైర్లెస్ ఎందుకంటామంటే, యాంటీనాస్ అనేది ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ సిగ్నల్స్ బై ది ఈఎం వేవ్స్ ఓన్లీ. ఓకే, ఈఎం వేవ్స్ యూజ్ చేసే ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ చేస్తూ ఉంటాయి. మనం యాంటీనాస్ని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాంటీనాస్ అనేది పారామీటర్స్తో మనం డివైడ్ చేస్తాం కాబట్టి. ఈ పారామీటర్స్ అంటే ఏంటి? ఈ పారామీటర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రేడియేషన్ ప్యాటర్న్. ఈ రేడియేషన్ ప్యాటర్న్ అంటే ఒక యాంటీనా చుట్టుపక్కల ఎంత స్ట్రెంగ్త్తో ఆ రేడియేషన్ని స్ప్రెడ్ చేయగలుగుతుంది. పైన స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో ఒక యాంటీనా దాని చుట్టూ ఉన్న సర్ఫేస్ మొత్తం కూడా ఎలా ఏ స్ట్రెంగ్త్తో ఈఎం వేవ్స్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతుందో. ఒక్కొక్క యాంటీనాకి ఒక్కొక్క రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో మనం ముందు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ యాంటీనాకి ఎలా రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఉందనేది. రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది ఈఎం వేవ్ యొక్క స్ప్రెడ్ అయ్యే అంటే రేడియేట్ అయ్యే ఇంటెన్సిటీ ఎంత ఉందో తెలుస్తుంది. ఈ రేడియేషన్ ఇంటెన్సిటీని మనం బేసిక్గా రేషియో ఆఫ్ పవర్ పర్ యూనిట్ బై సాలిడ్ యాంగిల్తో కొలుస్తాం. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ అనేది ఈఎం వేవ్ యొక్క ఫిజికల్ రేడియేషన్ ఓరియంటేషన్ని తెలుపుతుంది. పైన స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో లీనియర్, సర్క్యులర్, ఎలెప్టికల్ ఈ విధాలుగా యాంటీనాస్ అనేది ఈఎం వేవ్ని రేడియేషన్ చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి బ్యాండ్విత్. యాంటీనాస్ అనేది ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఈఎం వేవ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, సో ఈ బ్యాండ్విత్ అనేది తెలుపుతుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి యాంటీనా యొక్క ఇన్పుట్ ఇంపుడెన్స్. అంటే మనం అప్లై చేసే ఇన్పుట్ దగ్గర ఎంత రెసిస్టెన్స్ అనేది ఉంది అనేది ఈ ఇన్పుట్ ఇంపుడెన్స్ చెబుతుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి యాంటీనా యొక్క ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఎలా చెప్తామంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ ఎంత రేడియేషన్ అవుతుందో డివైడెడ్ బై ఇన్పుట్ ఎంతైతే పవర్ అప్లై చేస్తామో, సో దాని యొక్క రేషియోని ఎఫిషియన్సీ అంటాం. సో ఇలా యాంటీనా యొక్క పారామీటర్స్ చాలా విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది పెద్ద అవుతుంది కాబట్టి నేను కొంతవరకు ముఖ్యమైన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాంటీనాస్ అనేది ఈ యొక్క పారామీటర్స్ బట్టే డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనం జనరల్గా యాంటీనాస్ అనేది ఎక్కడెక్కడ చూస్తుంటాం, వేటికి యూజ్ చేస్తుంటారు, వాటి యొక్క బ్యాండ్విత్ ఎంత, సో ఈ వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వైర్ యాంటీనా. ఈ వైర్ యాంటీనా అనేది వైర్తో చేస్తారు కాబట్టి దీనికి వైర్ యాంటీనా పేరు వచ్చింది. అంతేకాకుండా ఇది సింపుల్ అండ్ చీప్ కూడా. ఈ వైర్ యాంటీనాలో టైప్స్ వచ్చేసరికి డైపోల్, షార్ట్ డైపోల్ అండ్ మోనోపోల్ లూప్ యాంటీనా. ముందుగా మనం డైపోల్ గురించి తెలుసుకుందాం. ఈ డైపోల్ అనేది రెండు రాడ్స్ ఒక లైన్ యాక్సెస్లో పెట్టి దానికి వైర్ కనెక్షన్ ఇచ్చినట్టయితే సో వాటి నుంచి ఈఎం వేవ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని గురించి నేను పోయిన వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఫస్ట్ హెడ్జ్ అనే సైంటిస్ట్ 1887లో దీని రిఫరెన్స్ తీసుకొని ఈఎం వేవ్ అనేది డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అందుకే డైపోల్ అనేది చాలా ఫేమస్. బేసిక్గా డైపోల్ యాంటీనాస్ అనేది టీవీ బ్రాడ్కాస్ట్ లైక్ ర్యాబిట్ ఇయర్స్ లాగా, మనం టీవీ పైన ర్యాబిట్ ఇయర్స్లా ఉంటుంది కదా, చూసారు కదా, సో అలా అన్నమాట ఈ డైపోల్ యాంటీనాస్ అంటాం. అంతేకాకుండా వీటికి కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తుండేవారు. సో వీటి యొక్క బ్యాండ్ వచ్చేసరికి 54 to 88 MHz అండ్ 174 to 216 MHz ఉంటుంది. షార్ట్ డైపోల్ యాంటీనా. ఈ షార్ట్ డైపోల్కి యాంటీనా డిఫరెన్స్ ఏంటంటే, షార్ట్ డైపోల్ యొక్క లెంత్ λ/10 ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. సో మిగతా అంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మోనోపోల్ యాంటీనా. ఈ మోనోపోల్ యాంటీనా మనం జనరల్గా కార్ యాంటీనా, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ యాంటీనా,
వాటిలో మనం చూస్తుంటాం. ఈ మోనోపోల్ యొక్క యాంటీనా యొక్క బ్యాండ్ విత్ అంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 18 MHz 137 MHz ఉంటుంది. ఈ మోనోపోల్ యాంటీనా అనేది మనం ఎక్కువగా రోడ్ల పైన చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వైర్ యాంటీనా టైప్లో వచ్చేసరికి లూప్ యాంటీనా. ఈ లూప్ యాంటీనా అనేది చూడడానికి లూప్ లాగే ఉంటుంది. అది ఈ యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 300 MHz నుండి 3 GHz ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఎయిర్క్రాఫ్ట్స్ అంటే ఏరోప్లేన్స్లో కానీ ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ లూప్ యాంటీనా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి లాక్ పీరియాడిక్ యాంటీనా. ఈ లాక్ పీరియాడిక్ యాంటీనా పేరు ఎందుకు వచ్చిందంటే ఒక రాడ్ పైన మల్టీ ఎలిమెంట్ని ప్లేస్ చేయడం వల్ల వాటి నుంచి ఈఎం వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మల్టీ ఎలిమెంట్ కూడా ఒక పీరియాడిక్ షేప్లో ఉంటాయి. జనరల్గా ఈ లాక్ పీరియాడిక్ యాంటీనాస్ అనేది ఎక్కువగా టెలివిజన్ కోసం యూజ్ చేస్తుంటారు. వీటి యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే బ్యాండ్ విత్ అనేది 54 to 88 అండ్ 174 to 216 MHz అండ్ 470 to 890 MHz అప్పట్లో యూజ్ చేసేవారు. లాక్ పీరియాడిక్ యాంటీనా అనేది మొట్టమొదటిసారిగా డ్వేట్ ఎస్బెల్ అండ్ రహిమ్ అండ్ హుమిల్ సైంటిస్ట్తో ఇన్వెంట్ చేయబడింది. ఇది 1958లో. ఇది వన్ సైడ్ రేడియేషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టైప్ లాక్ పీరియాడిక్ యాంటీనాలో బోటై యాంటీనా. ఈ బోటై యాంటీనా చూడడానికి ఇలా ఉంటుంది. బోటై యాంటీనా అనేది మనకి ఎక్కువ కనపడకపోవచ్చు, కానీ ఇది ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటారు. అంటే ఏదైనా వస్తువు పైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుందా లేదా ప్రొడక్ట్పై టెస్ట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఒక ప్రొడక్ట్పై ఇమ్యూనిటీ టెస్టింగ్ లేదా ఎమిషన్ టెస్టింగ్ చేస్తుంటారు. వాటి వల్ల ప్రొడక్ట్ పైన మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది దీన్ని యూజ్ చేసే ప్రొడక్ట్ అనేది టెస్ట్ చేస్తుంటారు. ఇది ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఎపర్చర్ యాంటీనా. ఈ ఎపర్చర్ యాంటీనా పేరు ఎందుకు వచ్చిందంటే యాంటీనాస్కి ఎండన ఒక ఎపర్చర్ లాంటి చిన్న హోల్ అనేది ఉంటుంది కాబట్టి సో వీటికి ఎపర్చర్ యాంటీనా అనేది పేరు అనేది వచ్చింది. సో ఈ ఎపర్చర్ యాంటీనా అనేది వీటి యొక్క బ్యాండ్ విత్ జనరల్గా 300 MHz to 300 GHz దాకా ఉంటుంది. సో ఈ ఎపర్చర్ యాంటీనా అనేది ఫస్ట్ ఎలన్ బల్మ్లిన్ ఇన్ 1938లో ఇన్వెంట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది ఎపర్చర్ యాంటీనా అనేది నావిగేషన్ రేడార్ షిప్స్ అండ్ టెలివిజన్ పర్పస్ కూడా యూజ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ ఎపర్చర్ అనేది పారాబోలిక్ యాంటీనాస్కి వేవ్ గైడ్ లాగా పనిచేస్తుంటాయి. ఎపర్చర్ యాంటీనాలో ఫస్ట్ టైప్ వచ్చేసరికి స్లాట్ యాంటీనా. ఈ స్లాట్ యాంటీనా అనేది బాబినేట్స్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఈ యాంటీనాస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఈ యాంటీనాస్ అనేది జనరల్గా నావిగేషన్ అండ్ రేడార్ షిప్స్ టెలివిజన్ వాటికి కూడా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఆరన్ ఎపర్చర్ యాంటీనా. ఈ ఆరన్ యాంటీనా అనేది 0.8 to 18 GHz దాకా ఉంటుంది. ఇది విల్మర్ ఎల్ బ్యారో అనే సైంటిస్ట్ ద్వారా ఇన్వెన్షన్ చేయడం జరిగింది. ఇది 1938లో జరిగింది. ఈ హార్న్ యాంటీనా అనేది జనరల్గా రేడార్ యాంటీనా రేడార్స్కి మరియు ఆటోమేటిక్ డోర్ ఓపెన్ సిస్టమ్కి కూడా ఈ హార్న్ యాంటీనా అనేది యూజ్ చేస్తుంటారు. అంతేకాకుండా పారాబోలిక్ యాంటీనాస్కి మిగతా యాంటీనాస్కి వేవ్ గైడ్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మైక్రోస్ట్రిప్ యాంటీనా. ఇది చాలా ఇంపార్టెంట్ యాంటీనా. మైక్రోస్ట్రిప్ యాంటీనాకి పేరు ఎందుకు ఇచ్చిందంటే ఈ మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది మెటల్ ఫాయిల్ ఒక పీసీబీలోకి మైక్రోస్ట్రిప్ టెక్నిక్ యూజ్ చేసి ఈ మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది చేస్తుంటాం. ఈ మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది మనం జనరల్గా సాటిలైట్ సెల్ ఫోన్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ సిస్టంలో కూడా యూజ్ చేస్తుంటాం. మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది ఇంటర్నల్ యాంటీనా అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది పీసీబీలోకి ప్లేస్ చేస్తాం కాబట్టి. మైక్రోస్ట్రిప్ యాంటీనాలో ఫస్ట్ టైప్ వచ్చేసరికి రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ యాంటీనా. రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది ఎక్కువగా విలాన్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ యాంటీనా అనేది మెగాహెర్జ్ నుంచి గిగాహెర్జ్ దాకా ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి క్వార్టర్ వేవ్ ప్యాచ్ యాంటీనా. ఈ క్వార్టర్ వేవ్ ప్యాచ్ యాంటీనా సేమ్ రెక్టాంగులర్ మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటీనా లాగే పనిచేస్తుంది. కాకపోతే దీని యొక్క ఫీడ్ అనేది λ/4 ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి పీఫా యాంటీనా. పీఫా అంటే ప్లెయిన్ ఇన్వర్టెడ్ ఎఫ్ యాంటీనా. ఇది ఎక్కువగా మొబైల్ ఫోన్స్ మీరు చూస్తూనే ఉంటారు. ఇది ఫస్ట్గా 1958లో బై రొనాల్డ్ డబ్ల్యూపి కింగ్ అనే సైంటిస్ట్తో తయారు చేయడం జరిగింది. పీఫా యొక్క బ్యాండ్ విత్ అనేది 2 GHz నుంచి 5 GHz దాకా జనరల్గా మనం చూస్తుంటాం. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి రిఫ్లెక్టర్ యాంటీనా. ఈ రిఫ్లెక్టర్ యాంటీనా పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రిఫ్లెక్టర్ యాంటీనాస్ అనేది
ఈఎం వేవ్ని తీసుకొని మళ్ళీ వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి రిఫ్లెక్టర్ యాంటీనాస్కి పేరు వచ్చింది. రిఫ్లెక్టర్ యాంటీనాస్లో ఫస్ట్ టైప్ వచ్చరికి ఫ్లాట్ ప్లేట్ రిఫ్లెక్టర్ యాంటీనా, నెక్స్ట్ టైప్ వచ్చరికి కార్నర్ రిఫ్లెక్టర్ యాంటీనా. ఈ కార్నర్ రిఫ్లెక్టర్ యాంటీనా అనేది జాన్ డి క్యారెస్ ఇన్ 1938లో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇది ఎక్కువగా టెలివిజన్ అండ్ కమ్యూనికేషన్ పర్పస్కి యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైప్ వచ్చరికి ది ఫేమస్ టైప్ ది పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా. ఈ పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా అనేది ఎక్కువగా మనం స్పేస్ కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చూస్తూ ఉంటాం. ఈ పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనాస్ అనేది అంతేకాకుండా ఇది పైన మన ఇంటి పైన డిష్ డిటిహెచ్ సర్వీస్ కూడా యూజ్ చేస్తుంటారు. పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా అనేది హెడ్జ్ అనే సైంటిస్ట్ 1887లోనే ఇన్వెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పారాబోలిక్ యాంటీనా యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చరికి 2 to 3 GHz మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి లెన్స్ యాంటీనా. ఈ లెన్స్ యాంటీనా పేరు ఎందుకు వచ్చిందంటే ఈ యాంటీనా అనేది లెన్స్తో చేస్తారు కాబట్టి లెన్స్ యాంటీనా అనేది పేరు వచ్చింది. ఈ లెన్స్ యాంటీనా అనేది కన్వర్జ్ అండ్ డైవర్జ్ ప్రాపర్టీ, లెన్స్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఈ లెన్స్ యాంటీనా అనేది వర్క్ చేస్తుంది. ఈ లెన్స్ యాంటీనా యొక్క రేంజ్ వచ్చేసరికి 1 MHz నుంచి 3 GHz దాకా ఉంటుంది. లెన్స్ యాంటీనా అనేది ఫుల్ వేవ్ అనాలిసిస్ అండ్ మరియు ఒక లేజర్ ఒక స్మాల్ అపర్చర్ నుంచి పాస్ అయినప్పుడు ఆ లేజర్ చేసిన అపర్చర్ దగ్గర చేసిన ప్లేట్ని స్టడీ చేయడానికి ఈ లెన్స్ యాంటీనా అనేది యూజ్ చేస్తుంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈఎం ఫుల్ వేవ్ని అనాలిసిస్ మరియు లేజర్ లైట్ యొక్క అనాలిసిస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చరికి ట్రావెలింగ్ వేవ్ యాంటీనా. ఈ ట్రావెలింగ్ వేవ్ యాంటీనా గురించి తెలుసుకోబోయే ముందు మనం చిన్న టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ట్రావెలింగ్ వేవ్స్, ఈ ట్రావెలింగ్ వేవ్స్ అంటే ఏంటి? ట్రావెలింగ్ వేవ్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే ఈఎం వేవ్ అనేది ఇలా పాయింట్స్ చూడండి, పాయింట్స్ వాటికి పాయింట్స్ అనేది ఉండదు, అంటే వాటికి పర్టికులర్ ఎండ్ అనేది ఉండదు. సో ఆ ఈఎం వేవ్స్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే రెండు ట్రావెలింగ్ వేవ్స్ అనేది కోయిన్సిడెన్స్ అవుతుంటాయో సో దాని నుంచి స్టాండింగ్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పైన స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఎప్పుడైతే రెండు ట్రావెలింగ్ వేవ్స్ అనేది మీట్ అవుతాయో సో అక్కడ ఒక మాన్స్టర్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ట్రావెలింగ్ వేవ్కి స్టాండింగ్ వేవ్కి డిఫరెన్స్ మనం ఈజీగా గుర్తుపట్టాలంటే మీరు అక్కడ పాయింట్స్ని చూడండి. పాయింట్స్, స్టాండింగ్ వేవ్కి పాయింట్స్ అనేది ఉంటుంది, వాటికి ఎండ్ అనేది ఉంటుంది. సో ట్రావెలింగ్ వేవ్కి పాయింట్స్ అనేది ఉండదు, వాటికి ఎండ్ అనేది కూడా ఉండదు. సో ఇది ట్రావెలింగ్ వేవ్ అండ్ స్టాండింగ్ వేవ్. అండ్ ఇంకోటి వచ్చరికి రెసొనెంట్ యాంటీనా, నాన్ రెసొనెంట్ యాంటీనా. రెసొనెన్స్ అంటే ఏంటి? రెసొనెన్స్ గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు రెసొనెన్స్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. రెసొనెంట్ యాంటీనా అంటే ఏదైనా రేడియేటెడ్ వేవ్ యాంటీనాతో ఇంటర్ఫియన్స్ అయ్యి దాంట్లో నుంచి స్టాండింగ్ వేవ్ని ప్రొడ్యూస్ చేయగలిగితే సో దాన్ని రెసొనెంట్ యాంటీనా అంటారు. ఒకవేళ అలా చేయలేకపోతే సో దాన్ని నాన్ రెసొనెంట్ యాంటీనా అంటారు. అంటే రేడియేటెడ్ వేవ్ అనేది యాంటీనాతో ఇంటర్సెప్ట్ కాకుండా వేవ్ అనేది ప్రొడ్యూస్ చేయగలిగితే సో దాన్ని నాన్ రెసొనెంట్ యాంటీనా అంటారు. ఈ ట్రావెలింగ్ వేవ్ యాంటీనా కూడా నాన్ రెసొనెంట్ యాంటీనా. ఈ ట్రావెలింగ్ వేవ్ యాంటీనాస్ అనేది ఒక డైరెక్షన్లో పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. అందుకే వీటికి ట్రావెలింగ్ వేవ్ యాంటీనా అనే పేరు వచ్చింది. ట్రావెలింగ్ వేవ్ యాంటీనాలో ఫస్ట్ టైప్ వచ్చరికి యాగి ఉడా యాంటీనా. ఈ యాగి ఉడా అనే యాంటీనాస్ అనేది యాగి అండ్ ఉడా ఇద్దరు సైంటిస్ట్తో చేయబడింది కాబట్టి ఇది యాగి ఉడా యాంటీనా అనేది. ఇది 1926 ఇన్ జపాన్లో చేయడం జరిగింది. సో దీని యొక్క రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇది దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చరికి 30 MHz నుంచి 3 GHz దాకా ఉంటుంది. యాగి ఉడా యాంటీనాస్ అనేది మన ఎక్కువ పాత కాలంలో టెలివిజన్ పర్పస్కి. నెక్స్ట్ టైప్ వచ్చరికి ఎలికల్ యాంటీనా. ఈ ఎలికల్ యాంటీనా చూడడానికి ఇలా ఉంటుంది. ఇది సర్క్యులర్ పోలరైజేషన్ రేడియేషన్తో ఈఎం వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చరికి 30 MHz నుంచి 3 GHz దాకా ఉంటుంది. ఇది ఎక్కువగా ఎర్త్ స్టేషన్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైప్ వచ్చరికి స్పైరల్ యాంటీనా. ఈ స్పైరల్ యాంటీనా అనేది హై పర్ఫార్మెన్స్ అండ్ లో కాస్ట్ అండ్ స్మాల్ సైజులో ఉంటుంది. అది ఎక్కువగా డిఫెన్స్ ఇండస్ట్రియల్ సెన్సింగ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తుంటారు. ఇంకో రకం వచ్చరికి ఎరే యాంటీనా. ఏదైనా 2 యాంటీనాస్ని కలిపి ఒక పెద్ద యాంటీనాగా యూజ్ చేయడమే ఎరే యాంటీనా అంటారు. సో ఎరే యాంటీనాస్లో ఫస్ట్ టైప్ వచ్చరికి బ్రాడ్ సైడ్ ఎరే యాంటీనా. ఈ బ్రాడ్ సైడ్ ఎరే యాంటీనా అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చరికి కొలినియర్ ఎరే యాంటీనా.
ఈ కొరియర్ ఎరే యాంటీనా అనేది రెండు డైపోల్స్ని ఒక లైన్ యాక్సిస్ దగ్గర అరేంజ్ చేసి సో దాన్ని పెద్ద పెద్ద యాంటీనాగా యూజ్ చేస్తుంటారు. ఇలా ఎరే యాంటీనాస్లో ఎండ్ ఫైర్ ఎరే యాంటీనా చూడడానికి ఇలా ఉంటుంది. సో ఎండ్ ఫైర్ ఎరే యాంటీనా అనేది ఒక డైరెక్షన్ పర్టికులర్ డైరెక్షన్లో ఎక్కువ మొత్తంలో రేడియేట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. అంతేకాకుండా సైడ్ లోబ్స్ని కూడా రిమూవ్ చేయడానికి ఈ ఎరేస్ అనేది ముఖ్యమైన కారణం. సో ఇలా యాంటీనాస్ అనేది చాలా రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఎన్ని రకాలంటే మనం చెప్పుకుంటూ పోతే ఇంకా వస్తూనే ఉంటాయి. సో అందుకే నేను పారామీటర్స్ గురించి చెప్పాను. ఈ పారామీటర్స్ బట్టే మనం యాంటీనాస్ అనేది డిఫరెంట్ టైప్స్గా నిర్ధారిస్తాం. ఇంకా ఏమైనా కొత్త యాంటీనాస్ మీకు తెలుసుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ యాంటీనాస్ గురించి మీకు నేను నాలెడ్జ్ అందించాను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో లింక్ ఇంతే. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.